हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अजय मोटर व्लॉग्स। इवाला व्लॉग वच्चेसी मन आरी तीसुकोनी 1 ఇయర్ అయ్యింది కాబట్టి దానికి కొంచెం పూజ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా। సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, స్కిప్ చేయకుండా చూడండి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్। నా బండి పార్కింగ్ లో నుంచి తీయాలండి, చూడండి ఎంత కష్టపడాలి। ముందు వెనక పక్కన అన్ని అన్నీ ఉంటాయి। ఇంకా హైలైట్ ఏంటంటే మార్నింగ్ ఇంకా గల్లీలోకి వెళ్ళి తీసిన, నాకు ఈ సైడ్ కూడా ఇంకో బండి ఉండే। ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామంటే మన ఆరిది వల బర్త్డే, సో దీనికి కొంచెం స్నానం చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నా। ఆల్రెడీ ఇప్పటికే 2 టైమ్స్ పోయొచ్చిన, కాకపోతే అప్పుడు షాపు ఓపెన్ చేసి లేకుండే, ఇప్పుడన్నా ఓపెన్ అయితే కొంచెం దీన్ని స్నానం చేపించి కొంచెం దీనికి స్నానం చేపించి పూజ కూడా చేపిస్తే నేను సాటిస్ఫై అవుతా। ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది, తొందరగా ఎంత వీలైతే తొందరగా ఎక్కడ ఫోమ్ వాష్ అయితే ఫోమ్ వాష్, నార్మల్ వాష్ అయితే నార్మల్ వాష్, ఏదో ఒకటి చేసేద్దాం। ఇంకా పూజ కూడా చేపియాలి, ఇట్స్ గెటింగ్ లేట్। ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఫోమ్ వాష్ కూడా, వాటర్ వాష్ ఏక్యా, వాటర్ వాష్ బా ఆడు అడుగుతానేమో పొద్దున 8 గంటలకి అన్నాడు। సరే చూద్దాం, ఏడైతే ఆడ ఏపేద్దాం। ఫస్ట్ నేను క్యాష్ డ్రా చేయాలి, అసలు నా దగ్గర క్యాష్ లేవు, ఆడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందో ఉండదు, రూపాయి క్యాష్ లేకుండా తిరుగుతున్నా హైదరాబాద్ సిటీ। ఇక్కడ ఈ ప్లాన్ కూడా బిస్కెట్, లేకపోతే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, డైరెక్ట్ ఖైరతాబాద్ తీసుకెళ్ళి ఖైరతాబాద్లో చేపిస్తా పూజ। ఖైరతాబాద్లో పూజ లేకపోతే డైరెక్ట్ జూబ్లీ హిల్స్ చూడడం అనుకుంటున్నాను। యాక్చువల్గా నేను నైట్ చేపిద్దామని అనుకున్నా, కాకపోతే నైట్ కొంచెం వేరే బయటికి వెళ్ళేసి వచ్చిన, ఇంజన్ ఫుల్ హీట్లో ఉండే, అప్పుడు చేపిద్దామని చెప్పేసి మళ్ళీ ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చేపియలేదు। 6:30కే వచ్చిన, కాకపోతే 8:30 అట్లా బండిని తీసుకొని బయటికి పోయినా, అప్పటికే క్లోజ్ అయిపోయింది మన దరిద్రం, లేకపోతే ఈ పాటికి పూజ అయిపోయేది బండిది। వాటర్ వాష్ కోసం నేను ఏడేరినో తిరుగుతున్నా, రూమ్లో ఒక బకెట్ నీళ్ళతో కొట్టుకుంటూ అయిపోయారు, కానీ కింద ప్లేస్ లేదు, ప్లేస్ ఉంటే అట్లనే చేసేటోండి। వాటర్ వాష్ అని తిరుగుతుంటే ఇప్పుడు టైం 10 అవుతుంది, ఇప్పుడు 8 అవుతుంది, లేకపోతే ఈవినింగ్ చేపిస్తే ఇంకా చేపించి కర్మ నాకు అర్థం కాదు, బండికి పూజ చేపిద్దాం అనుకున్నా కానీ వాటర్ వాష్ దొరుకుతుంది, నిన్న నైట్ చేపిద్దాం అంటేనేమో బండి బాగా తిరిగిండే।
యాక్చువల్గా ఏంటంటే ఇవాళ చెప్పా కదా ఆరి బర్త్డే అని చెప్పేసి, అంటే బర్త్డే అంటే నా చేతిలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. సో మార్నింగ్ పూజ చేపిద్దాం అనుకుంటే మార్నింగ్ ఏమో వాష్ చేయడానికి వాటర్ వాష్ షాప్స్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు కరెక్ట్ నేను ఆఫీస్కి వచ్చే టైంలో వాటర్ వాష్ చేయించుకొని వచ్చేసిన. సో ఇప్పుడు ఒక్కసారి రూమ్కి వెళ్ళేసి లేకపోతే డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర తెలుసుకొని వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి మన వాళ్ళు ఎవరన్నా వస్తే తీసుకొని వచ్చేసి పూజ చేపిద్దాం. పూజ చేయిద్దాం పూజ చేపిద్దాం. ఏందమ్మో ఏం మెసేజ్ చేస్తున్నారా? అరే నువ్వు నా డీజే ఎందుకు పెట్టలే అక్క? బర్త్డే దీని అయితే నీది ఎందుకు పెడతా చెల్లే? అలా నేను పెట్టిన డీపీలో నా ఫోటోనే చక్కగా కనిపిస్తలేదు బండి తప్ప. సో ఇది మనం ఇలా ట్రాఫిక్లో పంజాగుట్ట ఇదంతా దాటుకుంటూ వెళ్ళాలి. ఇంకొక 15 మినిట్స్ పడుతుంది నేను అక్కడికి వెళ్ళడానికి. డైరెక్ట్ మనం ఇంకా పూజను చూసేద్దాం. ఈ ట్రాఫిక్లో యాక్షన్ కెమెరాని హ్యాండిల్ చేయడం చాలా 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 కష్టం. ఏమో అనుకుంటాను నేను. ఈవినింగ్ టైం ట్రాఫిక్ మొత్తం ఫుల్ జాము. మనం ప్రజెంట్ మైత్రివనం దగ్గర ఉన్నాం. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ ఎట్లా అంటే సిగ్నల్ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ పడింది అనుకోండి ఒక్కొక్కరు రేసర్లు అయిపోతారు. ముంగట వరుసలు ఉన్న వాళ్ళందరూ ఖాళీగా ఉంటుంది కదా కొట్టేయచ్చు మంచిగా. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ పవరాలు ఉంటాయి అన్నీ అక్కడ వైర్ల మీద ఉన్నాయి ఇక్కడనే ఉంటాయి. ఇగో లేస్తాయా 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 లేస్తే ఇద్దాం అనుకున్నా కానీ లేవలేదు. సరే సర్లే ఎన్నెన్న అనుకుంటాం అప్పుడప్పుడు లేస్తాయి మంచిగా. రివర్స్ రివర్స్ ఆంటీ క్లాక్ వేసి ఇప్పుడు గట్టి కొట్టు ఇంకా ఒకటే షాట్ కొడగాలి అది గట్టి కొట్టు బ్రో గట్టి కొట్టు అది నీకో దండ ఏమంటావా నీకో దండ ఏమంటావా? సో ఫైనల్ గా తొక్కి బ్రో ఏం కాదులే ముందు దాన్ని తొక్కిచ్చే
నేను తొక్కినావు అది. రైట్ రైట్. మెల్లా కింద పడే మరి అట్లనే పెట్ట అట్లా అక్కడ ఆఫీస్ అయిపోయి ఇంకా ఇక నా సింగిల్స్ అండి ఇది మన ఆరి పరిస్థితి బిఫోర్ పూజ ఆఫ్టర్ పూజ ఫైనల్గా అయితే మన ఆరికి అన్నీ వేయించిన చేలో ఇంకా రూమ్కి వెళ్ళి తిని బజ్జందా ఇది కొని 1 ఇయర్ అవుతుందా అట్లా లేదు ఈ వీడియోకి తింటే బండికి వాటర్ వాష్ చేయించి పూజ చేయించడానికి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది సో ఇంకా ఈ వీడియోకి తింటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో బ్లాగ్స్ ఇంక ఇప్పటి నుంచి ఈ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ఇప్పటి వరకు కొంచెం డిస్టర్బెన్సెస్ కొంచెం అటు ఇటు అయిపోయి వీడియోలు అన్నీ ఆగిపోయినాయి ఇప్పటి నుంచి అయితే పక్కా వీడియోస్ రెగ్యులర్గా వచ్చేలా చూసుకుంటా చూసిన వాళ్ళు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి